నేను డ్యాన్స్ మాస్టర్ని వర్క్ ఇది. మీకు వర్క్స్ బాగానే ఉంటాయా? అన్న బాగానే ఉంటాయన్న. ఎలా ఉందన్న జగన్ గారి రూలింగ్ ఎలా ఉంది? జగన్ గారి రూలింగ్ అంటే రోడ్లు ఎలా ఉన్నాయి మనకి ఆపోజిట్ అర్థమవుతుంది ఇప్పుడు. నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదన్న. రోడ్లు ఇవన్నీ బాగాలే ఉంటారా? ఏది బాగాలేదన్న. అభివృద్ధి పరంగా ఎలా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్? ఏమి అభివృద్ధి? ఎక్కడుందన్న అభివృద్ధి? దేంట్లో ఉంది అభివృద్ధి? విద్యలో అభివృద్ధి ఉందా? సంపాదనలో అభివృద్ధి ఉందా? దేంట్లో అభివృద్ధి ఉంది? అంటే జిల్లాలను పెంచారు, డెవలప్మెంట్ చేస్తామన్నారు కదా, ఎలా ఎంతవరకు జరుగుతున్నారు? జిల్లాలని పెంచారంటే ఏ జిల్లాలని పెంచారన్న? వాళ్ళకి నచ్చినవి పెంచుకున్నారు. వాళ్ళ వాళ్ళ ఏరియాలు, వాళ్ళ వాళ్ళ సిటీ డెవలప్మెంట్, అంటే సిటీ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి కదన్న. కడప ఈ కాదు కదా, వాళ్ళు ఉండే ఏరియాలు కాదు కదా అది. చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేవంటారు? రావన్న. ఇసుక పని చేసుకుంటున్నాం, ఇసుక పని చేసుకుంటాం, ఆటోలు తోలుకుంటున్నాం. రాజధాని విషయంలో అభిప్రాయం? రాజధాని విషయాలు అంటే మూడు ఉన్నాయి కదన్న. ఎక్కడ రాజధాని, దేని గురించి చెప్పమంటావు? మీకు ఎక్కడుంటే బాగుంటుంది? ఎక్కడుంటే అంటే ముందు రాజధాని ఎక్కడ డిక్లేర్ చేస్తాడో చెప్తే దాన్ని బట్టి ఎక్కడ ఉంటుందో బాగుంటుందో మనం చెప్తాం. చేశారు కదన్న, వహించులు 10 వరకు, బార్లు 11 వరకు మద్యపాన నిర్దేశాలు ఎప్పుడో చేశారు కదన్న. ఎమ్మెల్యేలు కూడా గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాము. గడప గడపకి వస్తున్నారంటే రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదన్న, గడపలు ఎలా ఉన్నాయో చూసుకుంటానికి వస్తున్నారు, జనాలు ఎలా ఉన్నారు అనేది కాదు. ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ గారు ఏమో 175 కొట్టేస్తాం అంటున్నారు. ఏంటిదన్న కొట్టేది? 175 కొట్టడానికి అదేమన్నా చిరంజీవి గారి సినిమానా, లేకపోతే పోస్టర్ పవన్ కళ్యాణ్ సినిమానా? ఎవరన్నా ఈసారి వస్తే మన శ్రీలంకలో గుడ్డు 500 అమ్మారు కదన్న, ఇక్కడ 1000 అమ్ముతారన్న. అది నేను జాబ్ చేస్తుంటాను, బ్యాంక్ జాబ్. ఎలా ఉంది జగన్ గారి రూలింగ్ ఎలా ఉంది చెప్పాలి అని అంటే 90% ఆఫ్ ద యూత్ పక్క స్టేట్స్కి వెళ్ళిపోతున్నారని చెప్పి అని అంటున్నారు బయట టాక్ అయితే. ఎందుకనంటే ఇక్కడ ఆపర్చునిటీస్, సో నెక్స్ట్ టైం కూడా వస్తే కనుక ఖచ్చితంగా 100% బయటే ఉంటారు, బయట స్టేట్స్లోనే. రాజధాని విషయం మీద అభిప్రాయం? రాజధాని 1000 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, ఇదే కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మన రాష్ట్రంలో? నాట్ ఈవెన్ 10% కూడా ముందుకెళ్ళలేదు. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు యూత్కి? అదే లేదు, పక్క స్టేట్స్కి వెళ్తున్నారు అందరూ కూడా, లైక్ తెలంగాణ ఆర్ బెంగళూరు. ఎమ్మెల్యేలు కూడా గడప గడపకి వెళ్ళి తిరిగి సమస్య తెలుసుకుంటున్నాం అంటున్నారు, ఇది జరుగుతుందంటారా? ఐ డోంట్ నో, నేనైతే ఎప్పుడు గమనించలేదు. జగన్ గారు 175 సీట్లు కొట్టేస్తాం అంటున్నారు ఈసారి, ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారు? పొరపాటున ఎటైనా ఏదైనా స్కామ్ జరిగి నెక్స్ట్ టైం కనుక 175 వస్తే కనుక 100% యూత్ అంతా బయటే ఉంటారు. ఐపీఎల్లో చాలా తక్కువ. సరే సార్, ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. వాహన మిత్ర వస్తుందా మీకు? రావట్లేదు. నాకు రేషన్ కార్డే లేదు. జగన్మోహన్ రెడ్డి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డు తీసాడు. నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇప్పుడు ఆటో డ్రైవర్కి రేషన్ కార్డు చేస్తే నచ్చిద్దా? నేనేమో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? ఏమీ జరగలేదు. ఏం జరగలేదు? రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అయితే అసలు ఇదే ఉండాలి. మనం 3 రాజధానులు ఎందుకంటే, ఒక రాజధాని కట్టుకోలేకపోతున్నాం, 3 రాజధానులు ఎందుకు మనకి? పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? పథకాల మీద మీ అభిప్రాయం? ఇన్ని పథకాలు అనవసరం, ఒక 2-3 పెట్టాలి పథకాలు. బాగానే ఉన్నాయి అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, కొన్ని పెట్టాలి. నెలకు ఒక పథకం వస్తుంది. ఎవరి డబ్బు అది? మనదేగా, ప్రజల డబ్బు అది. ఇన్ని పథకాలు అనవసరం. పథకాల్లో భాగంగా మద్యపాన నిషేధం చేస్తామన్నారు, ఇదెంతవరకు చేశారు? ఏం చేయలేదుగా, మద్యపానం లేకపోతే గవర్నమెంట్ లేదు అసలు. చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో లేదు, పక్క రాష్ట్రాలు వస్తున్నారు, అందుకని అటు వెళ్తున్నారు. ఏమన్నా ఏముంది, కంపెనీ వచ్చిందా? ఏదైనా ఒక కంపెనీ మనకు వచ్చిందా? ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఏఎంఎల్ఏ రావట్లేదు. ఒకసారి మా ఏరియాకి రండి, 49-50 డివిజన్ రండి, చూపిస్తాం, అక్కడ చెప్తాం మీకు ఏంటనేది ప్రాబ్లమ్స్. ఆయన చెప్తాడు కదా, దేవుడు నిర్ణయిస్తాడని, ఆయన నిర్ణయిస్తాడు. కరెంటు బిల్లు వచ్చిందని రేషన్ కార్డులు తీసేయటం ఇది కరెక్ట్ కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిద్దో ఎల్లో నాకైతే తెలియదు. ఉన్నవాడికి రేషన్ కార్డు ఉంది, లేనివాడికి రేషన్ కార్డు తీసేస్తున్నారు. నేను ఆటో తోలుకుంటున్నా, ఈరోజు నాకు రేషన్ కార్డు లేదు, దానివల్ల మా మదర్ పింఛను పోయింది,
మా పిల్లల చదువులు ఫీజు రీఎంబర్స్మెంట్ పోయినాయి, ఇవన్నీ ఎవరికి నష్టం? నాకేగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి 500 తోలతానికి అల్లాడుతున్నాం. బండి అద్దె కట్టుకోవాలా, లేకపోతే 500 తోలుకోవాలా, ఇళ్ళు పోషించాలా, ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక పథకం రాలేదు ఈరోజు వరకు. మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు చాలాసార్లు, మా ఎంటికి వచ్చారు, ఎలక్షన్ ముందు వచ్చారు, కూర్చున్నారు, నమ్మేమో ఓట్లు వేసాం బాగానే గట్టిగా. మళ్ళీ వచ్చారు, వచ్చిద్దమ్మా అన్నారు, నీకు అది ఉంది నీకు ఇది ఉంది అన్నారు. ఏముంది? ఏమి లేదు. అన్నీ ఉంటే ఆట తొలుకుంటా నేను కూడా కత్తిరేసుకొని తిరుగుతాను బ్రహ్మాండంగా. ఆట తొలుగునుగా 95 సంవత్సరాలు మా మదర్కి, 4 సంవత్సరాలు మంచం మీద ఉంది, అది చూసి కూడా వెళ్ళిపోయారు. ఈరోజు వరకు పింఛన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్డు తీశారు. వాలంటీర్లు వేస్ట్ అండి. వాలంటీర్లు అడిగితే కార్డు అడిగితే 5000 అని కార్డు చేసిస్తా ఉన్నారు. అంటే లంచం వస్తుంది దీంట్లో వెళ్తుందా గవర్నమెంట్? కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. నాకైతే నచ్చలేదు పాలన. జగన్ గారి పాలన ఎలా ఉంది? నాకైతే నచ్చలేదు అన్న. ఏం బాగాలేదు అంటే నాకు అన్ని పాయింట్ ఆఫ్ చేయలేను. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు. నిషేధం అంటే ఏంటి? కంప్లీట్ గా తీసేయాలి, తీయకుండా రేట్లు పెంచేసి ఆ గవర్నమెంట్ కి ఆదాయం చూపించుకుంటున్నారు. అది నాకు నచ్చల. జగన్ గారు 175 వస్తున్నారు. అదేమో నాకు తెలియదు బ్రో, అది మొత్తం పొలిటికల్ ఇష్యూ. పొలిటికల్ గా నాకు నాలెడ్జ్ లేదు. డబ్బేస్తే ఎక్కడైనా వస్తుంది డబ్బు. మా బాబాయి ఒక పొలిటికల్ గా ఉన్నారు, ఆయన చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అలా వస్తారు కదా పొలిటికల్ ఇష్యూస్కి, అలా రావాలంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి. పవన్ కళ్యాణ్కి సినిమా అది ఇది అంటున్నారు అందరూ, అదేం కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుందంట అంటే, ఇప్పుడు మనకి చంద్రబాబు గారి ఒక పాలన తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంతకంటే కాస్త బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్. ఇప్పుడు మన వారాహి బస్సు యాత్ర స్టార్ట్ చేశారు, విజయవాడ దగ్గరికిపోయింది, తొందరలో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగబోతుంది, ఎలా ఉండబోతుంది జనాల్లో ఆధారణ పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు వెనక్కి జరగాల్సిన విషయం ఉండదు అన్న. పవన్ కళ్యాణ్ అన్న ఎక్సలెంట్. ఎలా ఉంది జగన్ గారి పాలన? ఎలా ఉంది జగన్ పాలన? మాలంగా అసలు జరగట్లా. నచ్చలేదా మీకు? ఎందుకు? వ్యాపారాలు బాగా తక్కువైపోయింది. ఇవరకు బాగుండే, ఒకప్పుడు బాగుండే. మీకు పథకాలు ఏమి రావట్లేదా? ఏమి లేవన్నా. అడిగారా మామూలు పథకాలు వస్తాయా? మీకు ఏమన్నా అర్హులు ఉన్నారా మీరు? అది ఏమడినా కడే వెనక్కి వెళ్ళిపోతుంది. వాలంటీర్లు అడిగారా? వాలంటీర్లు అడిగినా కడే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదివరకు ఫస్ట్ బాగుండే. గవర్నమెంట్ నుంచి అయితే ఏ పథకాలు రావు? ఏమి లేవన్నా వాలంటీర్లు. మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఈసారి? ఏం చెప్పలేవన్న. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బాగా 50-50 చెప్పలేం. నిషేధం చేస్తామన్నారు జగన్ గారు, ఎంతవరకు జరిగింది? ఏం జరిగేది? తాయినాలు తాగుతున్నామన్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామంటున్నారు, వస్తున్నారా? వస్తున్నారా అంటే మెయిన్ మెయిన్ వాళ్ళు వస్తున్నారు, అది చిన్న చిన్న అయితే రావట్లేదు. ఎవరికి రావట్లేదు? మాలంటే మధ్య మాలంటే మధ్య తరగతి వాళ్ళకి ఆమె పడిచిపోవట్లేదు. జగన్ గారు ముందస్తు ఎన్నికలు జరిగితే 175కి 175 కొట్టేస్తా అంటున్నారు, వస్తాయంటారా 170 సీట్లు జగన్ గారు? చెప్పలేమండి. 50-50 హైక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.